Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan survey sanchalanam. A yabhimandi evaru? వైసీపీ శాసనసభ పక్ష సమావేశం వాడివేడిగా సాగిందనేందుకు తార్కాణాలు ఎన్నో. పైకి జగన్ ఏమీ ఇంతకాలం చెప్పకున్నా లోపల ఎంతో దాచుకున్నారనే విషయం స్పష్టమైంది. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సర్వేలు మొత్తం ఎన్నో విషయాలను ఆధార సహితంగా సీఎంకు చేరవేశాయి. జిల్లాలలో ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఇప్పటికే అమల్లో ఉన్న చాలా విషయాలు, పలు సోషల్ మీడియా పోస్టులు, వీటన్నింటినీ ఇంటెలిజెన్స్ ఓ ప్రామాణికంగానే తీసుకుంది. వైసీపీకి చెందిన డిజిటల్ వింగ్ కూడా వీటిపైనే ఎక్కువగా ఫోకస్ చేసిందని తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ముఖ్యమంత్రి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయగలిగారు. ఆధారాలు లేకుండా ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడరు అన్నది కూడా ఇప్పటి సమాచారం ఆధారంగానే నిర్ధారణ చేయొచ్చు. ఎవరు ఏమనుకున్నా క్షేత్రస్థాయిలో చాలామంది పనితీరు బాగోలేదని తేలిపోయింది. వైసీపీ గెలుచుకున్న 151 స్థానాలలో 50 స్థానాలలో ఎమ్మెల్యేలు పూర్ పెర్ఫార్మెన్స్ను కలిగి ఉన్నారు. వీరికి సంబంధించి డేటా అంతా సీఎం సిద్ధం చేశారు. త్వరలో వారితో వ్యక్తిగతంగా కూడా మాట్లాడనున్నారు. ఏప్రిల్ 2 నుంచి చేపట్టబోయే గడప గడపకు వైసీపీ కార్యక్రమంతో ఎవరు ఎటున్నారు, ఎలా పనిచేస్తున్నారనేది కూడా తెలుపనుంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో అసలు పనిచేయని వారిలో 8 మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. బాగా పనిచేయని ఎమ్మెల్యేలలో 30 తొలిసారి ఎన్నికైన వారు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా జగన్ దగ్గర ఉన్న గాలి వార్తలు కాదు, పూర్తి వివరాలతో నివేదికలు తెప్పించుకుని మాట్లాడిన మాటలు. అందుకే వచ్చే ఎన్నికలలో సర్వే ఆధారంగానే టికెట్లని ప్రజల మధ్య ఉంటూ పేరు తెచ్చుకున్న వారికి మళ్ళీ అవకాశమని, లేదంటే తన వద్దకు రావద్దని, వచ్చినా ఎటువంటి ఫలితం ఉండదని తెగేసి చెప్పేశారు. దీంతో ఎమ్మెల్యేలలో కలవరం మొదలైంది. అప్పుడే అంతర్మథనం కూడా తీవ్రస్థాయిలో ఉంది. ఎందుకంటే చాలామంది పైకి డబ్బా మాటలు చెబుతూ లోపల అసలు పార్టీ అంటే గౌరవం లేకుండా నడుచుకుంటూ ఉన్నారని, విపక్ష సభ్యుల విమర్శలు తిప్పికొట్టడంలో కూడా వెనుకంజలోనే ఉన్నారని జగన్ తేల్చిన సంగతి.